హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నా పేరు వెంకటేష్ ప్రసాద్. మీరు చూస్తున్నారు వెంకటేష్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీకు స్పీకర్ గురించి చెప్పబోతున్నాను. ఆ స్పీకర్ మీరు థంబ్నైల్లో చూసి ఉండొచ్చు, బోట్ గ్రెనేడ్ స్పీకర్. ఆ స్పీకర్ మీరు అమెజాన్ ద్వారా కొనుక్కోవచ్చు. నేను ఆ అమెజాన్ ద్వారానే కొన్నాను కాబట్టి అంత మంచి స్పీకర్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు స్క్రీన్ మీదకి వెళ్ళిపోదాం. సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. దీన్ని అమెజాన్ నుంచి కొన్నాను. బాక్స్ అయితే చాలా అందంగా అయితే కనబడుతుంది మీకు, అంటే క్లాసిక్గా బోట్ కంపెనీ యొక్క లోగో అయితే వేసేసారు. చాలా బాగుంది బాక్స్ టైప్ అయితే. ఇప్పుడు 1200 mAh బ్యాటరీ వస్తుంది, 7 hours డేటా బ్యాకప్ వస్తుంది. అంటే ఈజీగా మీకు ఒక రోజు వస్తుంది. అంటే పదే పదే వాడరు కదా, అంటే నాన్ స్టాప్గా యూజ్ చేయరు కదా. ఓకే ఫ్రెండ్స్, వీళ్ళంతా బ్రాండ్ అంబాసిడర్స్. వీళ్ళంతా మన క్రికెటర్స్, ఇండియన్స్. వీళ్ళ గురించి చదువుకోవాల్సింది అవసరం లేదు మనం. ఇది వచ్చేసి మాన్యువల్ ఫ్రెండ్స్, ఎలా యూజ్ చేయాలి అని. అలాగే దీని బోట్ యొక్క స్పీకర్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి ఉంచాను. నేను కొన్న టైంకి అయితే 1500 అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఎంత ఉందో నేనైతే చూడలేదు, చూసి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, దీని స్పెసిఫికేషన్స్ అంటే ఎలా యూజ్ చేయాలి అంతా దీంట్లో ఉంది, చాలామంది తెలిసే ఉంటుంది. ఇది వచ్చేసి వారంటీ కార్డ్ ఫ్రెండ్స్. వారంటీ 1 ఇయర్ వారంటీ అనే నేను కొన్నాను. 1 ఇయర్ వారంటీ లోపల ఏమన్నా అయిందంటే మనం వాళ్ళకి రిటర్న్ అన్నా పెట్టచ్చు అమెజాన్ వాళ్ళకి, లేకపోతే కంపెనీకి కస్టమర్ కేర్కి అన్నా కాల్ చేయొచ్చు. అది వచ్చి మైక్రో యూఎస్బి కేబుల్ పక్కన పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాక్స్లో అయితే చాలా సేఫ్టీగా అయితే పంపించారు మనకు. ఇప్పుడు చూసానంటే మైక్రో యూఎస్బి, 3.5 mm జాక్ కేబుల్, యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్ అన్నీ దీని మీద ప్రొవైడ్ చేశారు చదువుకోవడానికి. చూసారంటే బ్రాండింగ్ అయితే మీకు ఒక పట్టుకునేదానికి ఒక హ్యాంగింగ్ లాగా ఒకటి ఇచ్చారు. ఇది వచ్చి ఆక్స్ కేబుల్, అంటే బ్లూటూత్ కాకుండా మీరు డైరెక్ట్ కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మీకు యూఎస్బి కేబుల్ ఛార్జింగ్కి ఫ్రెండ్స్. ఇవన్నీ కీస్, మీకు బటన్సే కాబట్టి చాలా గట్టిగా ఉంటాయి. బటన్స్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, కింద పడినా కూడా ఏం పోదు. వాటర్ రెసిస్టెంట్ ఇది, వాటర్లో పడినా లేకుంటే ఏదైనా దీని మీద పడినా దీనికైతే ఏం కాదు. ఇప్పుడైతే ఆన్ చేసేసాం, ఫ్లాష్ లైట్ చూడండి బ్లింక్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దీని బ్యాక్ సైడ్ చూడండి, ఇది వచ్చి వాల్యూమ్కి, ఇది ఒక మైనస్కి, ఇది వచ్చి సాంగ్స్ అందు ప్లే చేసుకొని జరుపుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్, కింద చూసామంటే ఒక ఎస్డి కార్డ్ అంటే మెమరీ కార్డ్ స్లాట్ ప్లస్ ఆక్స్ ప్లస్ అదే ఛార్జింగ్ కేబుల్ స్లాట్ మనకు. అంటే మీరు ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. నేను యూజ్ చేసి చూసాను కూడా, ఇంత మంచి స్పీకర్ని ఎక్కడ చూడలేదు. ఆన్ చేసేద్దాం చూడండి. స్పీకర్ చెక్. Maximum volume. People. ఫ్రెండ్స్, ఈ స్టోన్ గ్రెనేడ్ స్పీకర్ని ఒకసారి టెస్ట్ చేసేద్దాం మనము. ఈ స్టోన్ గ్రెనేడ్ అని ఎందుకు పెట్టారంటే గ్రెనేడ్ లాగా ఉంది ఇది, చాలా వాటర్ రెసిస్టెంట్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ ఉండే దీనికి. ఇప్పుడు ఒకసారి చెక్ చేసేద్దాం. బయట
ఫ్రెండ్స్, ఈ మ్యూజిక్ని అయితే నేను నాన్ కాపీరైట్లోంచి తీసుకున్నాను స్పీకర్ చెక్ చేయడానికి. దీని మీద ఎటువంటి కాపీరైట్ అయితే నాకు పడదు. మీరు కాపీరైట్ పడుతుందేమో అనుకోవద్దు. ఇప్పుడు ఇంకో టెస్ట్ చూద్దాం. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ప్రోడక్ట్ని కూడా కొనుక్కోండి ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.